హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఆన్లైన్ తెలుగు స్టడీ. ఈ వీడియోలో ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి జీడిఎస్ పోస్టల్ జాబ్స్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, చాలామంది అయితే కామెంట్లు అడుగుతున్నారు, నేను ఏపీ పోస్టల్ సంబంధించి నాకు అప్లై చేసినప్పుడు 10th క్లాస్లో 600 మార్క్స్కి 500 మార్క్స్ వచ్చాయి సార్, ఇప్పుడు ఈ 600 మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారా లేకపోతే 500 మార్క్స్ తీసుకుంటారా అనగా, ఈ యొక్క ఇంకో 100 మార్క్స్ వచ్చేసి హిందీ సంబంధించి మార్క్స్ ఇవి, ఈ హిందీ కూడా యాడ్ చేస్తారా లేదా ఎలా దాని ప్రాసెస్ జరుగుతుందో ఒకసారి అడిగారు. ఒకసారి చూసుకున్నట్లయితే 600 మార్క్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, అర్థమవుతుందా? 600 మార్క్స్ని తీసుకుంటారు, అందులో మీకు హిందీలో ఎన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి తెలుగు సబ్జెక్టులో ఎన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయి, ఈ విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఆయా సబ్జెక్టుల వారీగా మిగిలినటువంటి అభ్యర్థుల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క సర్టిఫికేషన్ సంబంధించినటువంటి ఆ యొక్క వారి యొక్క మార్క్స్, మీ మార్క్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి చూసుకుంటూ క్యాస్ట్ వైజ్గా మీ యొక్క పాస్ ఆఫ్ ఇయరింగ్, మీ యొక్క ఏజ్, మీ డేట్ ఆఫ్ బర్త్ టోటల్ మొత్తం చూసి ఆ తర్వాత మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలామంది అయితే చెప్తున్నారు ఏమనంటే, ఇప్పుడు హిందీ అనేది తీసుకోరు అంటున్నారు. నేను ఒక డౌట్ అడుగుతాను, ఈ యొక్క పోస్టల్ జాబ్స్ అనేటటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ జాబ్సా? మామూలుగా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఇవి సెంట్రల్కి సంబంధించిన ఫ్రెండ్స్, ఓకేనా? మన జాతీయ భాష ఏంటంటే హిందీయే కదా, నేషనల్ లాంగ్వేజ్ హిందీ, కాబట్టి హిందీని యాడ్ చేస్తారని అనుకుంటున్నాను, ఓకేనా? ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చి ఉంటాయో అటువంటి వారికి కూడా చాలా అంటే చాలా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఇక్కడైతే పవన్ దీపల్లి గారు అయితే, సార్ ఏపీ పోస్టల్ జీడిఎస్ 500కి క్యాలిక్యులేట్ చేస్తారా లేకపోతే 600కి మార్క్స్ చేస్తారా, క్లారిటీగా చెప్పండి, హిందీ మార్క్స్ యాడ్ చేస్తారా లేదా చెప్పండి అన్నాడు. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, ఈ ఫ్రెండ్కి పవన్ గారికి 600కి క్యాలిక్యులేట్ చేసుకుంటారు సార్, మీకు ఆ యొక్క సబ్జెక్టుల వారీగా మార్క్స్ ఎన్ని వచ్చాయో ఒక్కసారి అవి చూసుకోండి, మీకు 100కి 90+గా వచ్చినట్లయితే మీకు జాబ్ అనేది పక్కాగా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక అభ్యర్థి అడుగున్నాడు, వెంకటేష్ అడుగున్నాడు, టోటల్ మార్క్స్ వచ్చేసి నాకు 600కి 500 16 వచ్చాయి అని అడుగున్నాడు, మ్యాథమెటిక్స్లో నాకు మాత్రం 98 వచ్చినాయి సార్ 100కి అన్నున్నాడు. కాబట్టి ఇతను ఓబీసీ క్యాండిడేట్స్ అనగా బీసీ సంబంధించిన క్యాండిడేట్, కాబట్టి ఇతనికి జాబ్ అనేది రావచ్చు, ఎందుకంటే మ్యాథమెటిక్స్లోనికి 98 వచ్చాయి కాబట్టి చాలా అంటే చాలా 100 స్కోర్కి 2 మార్క్స్ తేడా అంతే, కాబట్టి మ్యాథమెటిక్స్లో బాగా పట్టుంది కాబట్టి తనకి జాబ్ అనేది పక్కగా రావచ్చు ఫ్రెండ్స్. మ్యాథమెటిక్స్ చూసుకుంటారు, అదేవిధంగా ఇంగ్లీష్ చూసుకుంటారు, అదేవిధంగా కంప్యూటర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ విధంగా జాబ్ లెటర్ రాగానే ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది, దానికి సంబంధించి మీరు 10th క్లాస్ సంబంధించిన ఆ యొక్క మార్క్ లిస్ట్, క్యాస్ట్కి సంబంధించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్, 3 మంత్స్ కోర్స్ చేసి ఉంటారు కదా ఆ యొక్క సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకా పిహెచ్డి సంబంధించిన ఆ యొక్క సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళండి, మీకు జాబ్ అనేది పక్కాగా వచ్చేస్తుంది, ఓకేనా? ఇక ఇదే విధంగా చూసుకున్నట్టయితే గ్రామ సచివాలయానికి సంబంధించి కూడా ఇంకా గ్రేస్ మార్క్స్ అనేటటువంటి పెంచడం సరే అని చెప్పి చాలామంది అభ్యర్థులు అంటున్నారు, ఓకేనా? ఈ విధంగా మనం ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూసుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఈ విధంగా గ్రామ సచివాలయానికి సంబంధించి కానీ, అదేవిధంగా ఏపీజీడిఎస్ పోస్టులకు సంబంధించి కానీ, తెలంగాణకు సంబంధించి కానీ లేటెస్ట్ అప్డేట్ న్యూస్, గవర్నమెంట్ జాబ్ అప్డేట్ అందరికన్నా ముందుగా మీరు పొందాలనుకుంటే ఈ యొక్క వీడియో ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి, చాలా సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా మర్చిపోకుండా కింద ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ బటన్ని క్లిక్ చేసి గంట సింబల్ అనగా ఆల్ ఉంటుంది, ఆ ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా నేను మీకోసం ఫ్రీగా 50 రూపీస్ వచ్చే ఒక యాప్ లింక్, షార్ట్ లింక్ రూపంలో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. తద్వారా రోజుకి 300 రూపాయల నుంచి నెలకి 3000 రూపాయల వరకు మీరు ఎర్న్ చేయొచ్చు, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.